फ्रेंड्स इदे विलेज स्टाइल एग पुल्स एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। चूस्तुंटेने नोरु ऊरिपोतुंदी कदा, इंकेंदुकु आलस्यं पదండి ప్రాసెస్ లోకి। पुल्स की मेन एग्स काबट्टी मनकु कावाल्सिन एग्स तीसुकुनि बॉईल चेसुकोवाली। एग्स बॉईल अयिन तर्वात आ पैन शेल अंता मनं रिमूव चेसुकुनि कोंచెం పసుపు వేసుకుని పక్కన ఉంచుకోవాలి। సో వీటితో పాటు మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి। సో కోర్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం। ఇంకా మనం pan తీసుకొని pan లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా ఈ ఆయిల్ లో యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే వేయించుకోవాలి। నూనెలో 4 ఇలాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకులు ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకుని వేయించుకోవాలి। అవి వేగుతుండగానే మనం కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేసి వీటిని అన్నిటిని మనం వేయించుకోవాలి। ఇందులోనే అప్పటికప్పుడు మనం ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి। సో ఇవన్నీ వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇందులోనే కొంచెం పసుపు అండ్ కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలనే మనం మగ్గించుకోవాలి। ఆనియన్స్ లో మనం కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేయడం వల్ల మనకు ఆనియన్స్ అయితే తొందరగా మగ్గుతాయి। ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి అండ్ కూరకు సరిపడా కారం కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు మనం లో ఫ్లేమ్ లో అయితే వేయించుకోవాలి। ముందుగా మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నీటిలో అయితే నానబెట్టుకోవాలి। అలా నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని ఒక కప్పు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి। సో ఈ పులుసు మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి। సో ఇక్కడ నేను ఒక కప్పు చింతపండు రసానికి ఒక 3 కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను। ఒకసారి కలుపుకొని ఇలా పులుసు కూరలు చేసినప్పుడు ఈ పులుపుకి సరిపడా చిన్న బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల ఈ పులుసు మరింత టేస్టీగా ఉంటుంది। యాడ్ చేసిన తర్వాత ఈ పులుసుని అయితే కాసేపు మనం ఉడికించుకోవాలి. ఎప్పుడైతే మనకి ఈ పులుసు మనకి కొంచెం మరుగుతుందో ఆ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర మన పచ్చడి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నూనె మన పులుసులో సీక్రెట్ ఇంగ్రీడియంట్. మన నిల్వ పచ్చళ్ళలో ఉన్న నూనె 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేయడం వల్ల ఈ పులుసుకి మరింత కలర్ అండ్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ పులుసును అయితే మనం కుక్ చేసుకోవాలి. నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన టేస్టీ అండ్ కలర్ఫుల్ విలేజ్ స్టైల్ ఎగ్ పులుసు అయితే రెడీ అండి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్